అందరికీ హరిత నమస్కారం. ఈ నెల 24వ తేదీన మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులందరూ కలిసి ఒకే రోజు ఒకే గంటలో 3 కోట్ల మొక్కలను వారికి నాటి మనము వారికి జన్మదిన కానుక ఇవ్వబోతున్నాము. ఇది ఒక ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పబోతున్నాము. అయితే చాలామంది ఇప్పటికే, కొన్ని లక్షల మంది ఇప్పటికే మొబైల్ యాప్ను లో ఇక్కడ మనకు వాట్సాప్లలో మెసేజ్లు పెడుతున్నారు, మాకు కొంచెం ప్రాసెస్ చెప్పండి అని. సో మీకు అందరికీ నేను ఇప్పుడు మొక్కలను నాటి వాటిని మీరు ఎట్లా మనము రికార్డింగ్ ఎట్లా చేయాలో, మనం అప్లోడ్ చేయాలో మొబైల్ యాప్లో అనేది నేను మీకు ప్రాసెస్ చెప్తాను. అయితే నాటిన ప్రతి ఒక్కరు ఎవరైతే 3 మొక్కలు నాటుతారో వారందరికీ కేటీ రామారావు గారి దగ్గర నుంచి వనమాలి అనే ఒక బ్యాడ్జ్ ఆఫ్ హానర్ వస్తుంది. ఈ వనమాలి ఎగ్జాక్ట్లీ ఇలాగనే ఉంటుంది. ఇది ఒక శాంపిల్ అన్నమాట, నా పేరు మీద నేను చేశాను, ఇలా ఉంటుంది కాబట్టి. సో మొక్కలు నాటిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఫోటోస్ అప్లోడ్ చేస్తారో వారందరికీ ఈ వనమాలి అనే బిరుదు అందరికీ తప్పకుండా వస్తుంది అన్నమాట. వారం రోజుల లోపల మేము మీరు నాటిన మొక్కలను అన్నింటినీ 1-2 సార్లు మనము ఇది చేసి, మీరు నాటిన మొక్కలు కరెక్ట్గా అనిపిస్తే మేము తీసుకొస్తాం, అందరికీ మీకు సర్టిఫికేట్ పంపిస్తాము. సో దీనికి ప్రాసెస్ ఎలా ఉంది అనేది నేను మీకు అందరికీ చెప్తాను. సో చాలామందికి ఆల్మోస్ట్ మార్కెట్లో చాలామంది దగ్గర గూగుల్ ప్లే స్టోర్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, ఈవెన్ ఇది ఐఓఎస్లో కూడా సేమ్ ఉంటుంది. సో మీరు ప్లేస్టోర్ ఒకసారి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది, సెర్చ్ బటన్లో మీరు ఇగ్నైటింగ్ మైండ్స్ ఇగ్నైటింగ్ మైండ్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్లో ఐఎం అని ఉన్న లోగో ఉన్నటువంటి ఒక మొబైల్ యాప్ కనపడుతుంది. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో మీకు అప్రాక్సిమేట్లీ మీ నెట్ స్పీడ్ని బట్టి అది 2-3 నిమిషాలలో కన్నా తక్కువ టైంలో మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. మీ ఎంత ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒకసారి ఇది అవ్వగానే, మీకు డౌన్లోడ్ అవ్వగానే, సో మీకు అక్కడ ఒక ఓపెన్ అని ఒక బటన్ కనపడుతుంది మీకు, అది ఒకసారి సెర్చ్ అయిన తర్వాత ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మీకు మొబైల్ యాప్ ఓపెన్ అవ్వగానే మెయిన్ హోమ్ స్క్రీన్, మళ్ళీ మిమ్మల్ని అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనకుండా ఇబ్బంది లేకుండా డైరెక్ట్ హోమ్ స్క్రీన్ ఏరియా కనపడుతుంది. అక్కడ ముక్కోటి వృక్షార్చన అని ఇంగ్లీష్లో పైన ఉంటుంది. ఈ హరాహైతో బరాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో వీలైనంత వరకు మీరు ఎంత టైం ఉంటే మీ దగ్గర ఆ టైంతో దీన్ని కొంచెం చదివి దీని గురించి కూడా తెలుసుకోండి. తర్వాత ఇప్పుడు మనం అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉంటుంది టేక్ ఏ ఛాలెంజ్ అని కింద బాటంలో ఒక బటన్ ఉంది కాబట్టి టేక్ ఏ ఛాలెంజ్ మనము క్లిక్ చేస్తాము. సో మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ఫస్ట్ మీరు పైన ఫుల్ నేమ్, అంటే మీరు మీ పేరును ఎట్లయితే మీరు ఇక్కడ రాస్తారో అదే మీకు మీకు సర్టిఫికెట్లో మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. మీరు ఎలా స్పెల్లింగ్స్ రాస్తారో, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఎలా రాస్తారో అది వస్తుంది. ఇది తప్పకుండా ఫిల్అప్ చేయకపోతే ఫామ్స్ అడ్మిట్ అవ్వదు. తర్వాత మీ వాట్సాప్ నంబర్. సో ఎందుకంటే మీకు వాట్సాప్లో కూడా మీకు ఈ సర్టిఫికెట్ పంపిస్తాము, ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా వాట్సాప్లో ఉంటుంది. మీకు ఫోన్లు చేసి మీ టైంలో డిస్టర్బ్ చేయకుండా ఉండడాని కోసం ఇదంతా ఈ వాట్సాప్ నంబర్ ఇది మ్యాండేట్ అన్నమాట. తర్వాత మీ ఈమెయిల్ ఐడి. సో మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ టైప్ చేయాలా. కొంచెం ఒక్కొక్కసారి మీరు మిస్టేక్ లేకుండా కొంచెం 1-2 సార్లు చూడండి జాగ్రత్తగా. తర్వాత మీ జన్మదినం. సో మీ జన్మదినం కోసం క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ని క్లిక్ చేసి ఇయర్ని క్లిక్ చేస్తే మీరు ఏ సంవత్సరము మీరు జన్మదినం ఉందో ఆ సంవత్సరాన్ని మీరు స్క్రోల్ చేసుకొని దాని మీద క్లిక్ చేసుకోవాలా. తర్వాత మంత్, మీరు ఏ మంత్లో ఉన్నారో ఆ మంత్ కూడా చూసుకుంటే, నేను జూన్ 3, 1975 నేను క్లిక్ చేసుకున్నాను. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనము ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళము ఆ చెందిన పిన్ కోడ్ నంబరు కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాలా. సో దానివల్ల ఏంటంటే మనకు ఏ పిన్ కోడ్లో ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ మీరు ఏదైతే ఉన్నారో అక్కడ మీరు ఆ పిన్ కోడ్తో మీకు మనకు ఇక్కడ స్టాటిస్టిక్స్ వస్తుంది కాబట్టి అది కావాలా. తర్వాత నెంబర్ ఆఫ్ ట్రీస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మినిమం 3 మొక్కలు అయితే కంపల్సరీ నాటాలా,
మూడు కన్నా చాలామంది కొన్ని గ్రామాలలో కొన్ని దగ్గరలో చాలామంది అభిమానులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో 1000 2000 నాటుతూ ఉన్నారు. మీరు అక్కడ ఫిగర్ చేయండి, ఇక్కడ 10 ఫోటోలు అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. నేనైతే 3 నాటుతున్నాను, నాటాను, ఆల్రెడీ ఉన్నాయి నా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను 3 పెడతా ఉన్నాను. తర్వాత మీరు ఫొటోస్ మీరు అప్లోడ్ చేయడానికి ఫోటో ఐకాన్ ఉంటుంది, ఇది అక్కడ క్లిక్ చేస్తే మీరు అప్పటికప్పుడు మీరు లైవ్ సెల్ఫీ కూడా తీసుకోవచ్చు, టేక్ ఏ ఫోటో అని ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ మీరు మొక్క నాటి అదంతా చేసిన తర్వాత దగ్గర ఫ్రీగా కూర్చొని మీరు ఒకవేళ చేస్తే మీరు చూస్ ఫ్రమ్ ద లైబ్రరీ కూడా చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీ ఫొటోస్ అలో అడుగుతుంది, మిమ్మల్ని ఫొటోస్ అలో చేయాలనా లేదా అని, మీరు ఎక్కడైతే మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నింటినీ మీరు ఇక్కడ పెట్టేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ మీ ఫోటో ఏ విధంగానే మీకు ఫోటో అప్లోడ్ అయినట్లు కనపడుతుంది అన్నమాట ఇందులో. సో అది మీరు చూడండి, ఒకటికి 2 సార్లు మీ ఫోటో అక్కడ మీకు కనపడితే ఇక్కడికి వస్తుంది అన్నమాట. మీరు ఎక్కడైతే ఆ ఫొటోస్ పెడుతున్నారో ఆ ఫోటో కంపల్సరీ ఇక్కడ మీకు కనపడుతుంది. అయిపోయింది, మీరు 3 ఫోటోస్ అయిపోయినాయి. మీరు 10 ఫోటోస్ వరకు మీరు ఇక్కడ ఆప్షన్ ఉంది, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే సబ్మిట్ అనే బటన్ ఉంది, మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో అక్కడ మీకు ఆ ఫొటోస్ అప్లోడ్ అయిపోతుంది, మీ ఫామ్ సబ్మిటెడ్ అని మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సబ్మిషన్, వీ విల్ రివర్ట్ బ్యాక్ యూ సూన్ అని సో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది ఈ ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. సో ఇంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కాబట్టి ఎవరికి ఎటువంటి ఏమాత్రము ఇబ్బంది కలగదు. సో దయచేసి మీరు ఏం చేయాలంటే వీలైనంత వరకు మీరు మొబైల్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఒకటి 2 సార్లు మీరు ట్రయల్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే ఫొటోస్ పంపించిన ప్రతి ఒక్కరికి వనమాలి బిరుదు అనేది 100% మీకు అందరికీ పంపిస్తాము. ఎప్పుడు పంపిస్తామంటే కేవలం మీరు మొక్కలు నాటిన ఫొటోస్ మాత్రమే, మీ సెల్ఫీలు కానీ లేకపోతే మీరు మొక్కతో నాటుతున్న ఫోటో కానీ మాత్రమే ఉంటేనే మేము దాన్ని అప్రూవ్ చేస్తాము. లేకపోతే పెద్ద పెద్ద చెట్లు లేకపోతే ఇంకా వేరే ఏ ఫొటోస్ పెట్టినా మేము డిసగ్రీ చేస్తాం అన్నమాట. అది మీకు వనమాలి సర్టిఫికెట్ ఇవ్వమన్నమాట. అది ఒక బేసిక్ కాన్సెప్టు. సో దయచేసి మీరందరూ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే అందరికి కూడా మనకు వనమాలి బిరుదు ఇచ్చినట్లు ఉంటుంది. ఇక్కడ ఏజ్, జెండరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ వాళ్ళందరూ మనకు మొక్కలు నాటి వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు. సో దయచేసి విరివిగా దీన్ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. తర్వాత వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇగ్నైటింగ్ మైండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకేమంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అప్డేట్స్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎంత ఎన్ని మొక్కలు నాటారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రపంచం యొక్క పర్యావరణ తాపంతో ఎంత ఇబ్బందులు పడుతున్నాం, ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి. ఇది మీకు ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ కూడా పనికొస్తుంది కాబట్టి మీరు అందరికీ భావితరాలకు నీటి సంరక్షణ లేకపోతే మొక్కలను మనం ఏం నాటుకోవాలో ఆరోగ్య చిట్కాలు ఇవన్నీ మీకు ఫ్యూచర్లో మీకు అన్నిటికీ మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి దయచేసి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ యూట్యూబ్ మన వాట్సాప్ ఇది కూడా ఉంది మీకు ఐకాను, మీరు వాట్సాప్ ఐకాన్ ఓపెన్ చేస్తే మీరు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వాలనుకున్నారనుకోండి, లేకపోతే సో మీరు ఏదన్నా ఇంకా మీరు మాకేమన్నా సందేశాలు, మీరు చేసినటువంటి వీడియోలు, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే మీరు మీకు మా వాట్సాప్ ద్వారా కానీ మా ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీరు మాకు పంపించవచ్చు. సో అందరికీ అడ్వాన్స్గా మనం నెలకొల్పబోతున్న ప్రపంచ రికార్డులో మీరు భాగస్వామ్యులు అవుతున్నందుకు అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళీ ఒక్కసారి మీరందరూ ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అని నా విన్నపము. థ్యాంక్ యూ సో మచ్ అండి.